సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దళిత యువకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఎస్ఐ కొట్టడం వివాదాస్పదంగా మారింది. ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన బోడ రామకృష్ణ అనే వ్యక్తి 100,000 రూపాయల డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ విషయంపై ఏటూరు నగరం ఎస్ఐ పోలీస్ స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టాడని బాధితుడు ఆరోపిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. బోడ రామకృష్ణ కొరియర్ బాయ్ గా పనిచేస్తున్నాడు. అతనితో పాటు దాసరాజ్ కుమార్, పాపని రాజేష్ కూడా వర్క్ చేస్తున్నారు. అయితే రాజ్ కుమార్ కి రాజేష్ 100,000 అప్పుగా ఇచ్చాడు. దానికి రామకృష్ణ మధ్యవర్తిగా ఉన్నాడు. అప్పు తీసుకున్న డబ్బుల్ని రాజ్ కుమార్ తిరిగి ఇవ్వకపోవడంతో పంచాయతీ ఏటూరు నగరం పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. మధ్యవర్తిగా ఉన్న రామకృష్ణను ఎస్ఐ పిలిపించగా తన తండ్రితో పాటు భార్యను తీసుకెళ్లాడు. అయితే తను ఒక్కడనే లోపలికి పిలుచుకొని పోయిన ఎస్ఐ కులం పేరుతో దూషించి దాడి చేశాడని ఆరోపించడం చర్చనీయాంశం అవుతోంది. ఎస్ఐ కొట్టిన దెబ్బలకు యువకుడి శరీరంపై మచ్చలు తేలాయి. బోడ రామకృష్ణ, మాది పుదుమూరు, మంగపేట మండలం. నేను వెంకటాపురంలో విధులు అంటే కొరియర్ బాబు పనిచేస్తాను. వెంకటాపురం టు మంగపేట ఎటు నగరం వీటికి సర్వీస్ చేస్తాను. అదే అంటే ఎటు నగరంలో ఆఫీస్ ఉంటుంది. అదే ఆఫీసులో పనిచేసే వ్యక్తి దాస రాజకుమారు, పాపన్ రాజేష్, వీళ్ళకు ఇందులో దాస రాజకుమార్కు డబ్బులు అవసరం ఉంది, నా వద్దకు వచ్చి 100,000 రూపాయలు కావాలి అని అడిగాడు. అడిగితే నేను నాకు డబ్బులు ఎవరు ఇస్తారని నేను అడిగాను. ఇస్తాడంటే నీకు రాజేష్ ఇస్తాడు, ఆయన దగ్గర డబ్బులు ఇస్తాడు తీసుకోమన్నాడు. అదే పక్కనే ఉన్నాడు ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి ఈయనకు డబ్బులు ఇచ్చాను. అంటే ఒక మధ్యవర్తిగా సంతకం పెట్టి ఆ నెలకు 3,000 అంటే 3 రూపాయలు చొప్పున 100,000 రూపాయలకు 3,000 ఒప్పందం చేసుకున్నాం. అది కట్టుకుంటూ వచ్చినాం సార్. ఈరోజు అతను మళ్ళీ ఈరోజు పోయి డబ్బులు అడిగితే అతను ఏమంటాడు, ఎగ్గొట్టింది సార్, నేను ఇయ్యను. ఎవరు ఎగ్గొట్టారు? రాజ్ కుమార్. నేను ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆయన ఏమంటాడు, ఇప్పుడు నేను ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోపో అని ఆయన ఎగ్గొట్టింది సార్. ఎగ్గొడితే ఈ ఇప్పుడు ఈయన దగ్గర రాజేష్ దగ్గర నుంచి నేను 100,000 రూపాయలు తెచ్చాను కదా. ఆయన ఏం చేసిండు, ఏటు నగరం పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్. నేను ఆ కొరియర్ బాయ్గా ఏటు వెంకటాపురంలో చేస్తాను సార్. ఫోన్ 1 గంటకు ఎస్ఐ గారు ఫోన్ చేశారు, రమ్మన్నారు. సార్ మీ పేరు బోడ రామకృష్ణ అంటే బోడ రామకృష్ణ సార్ అని చెప్పాను. మీరు ఎటు నగరం రండి, ఇట్లా పాపను రాజేసు రమ్మంటాను అన్నారు. ఓకే సార్, నేను వస్తానని వచ్చిన సార్ వచ్చేసరికి ఏమన్నారంటే 100,000 రూపాయలు ఈయన గటవారా అన్నాడు. సార్ 100,000 రూపాయలు అంటే ఇప్పుడు ఆయన తీసుకున్నాడు సార్. ఆయన తీసుకొని ఇప్పుడు ఇయ్యనంటాను, ఆయన దగ్గర నుంచి తీసుకొని వచ్చి నీకు ఇస్తా సార్ అని చెప్పిన. అంటే మీ దేవుడు రా అన్నాడు. సార్ మాది మంగపేట, పాపర్ అయితే మంగపేట, మాది ఎస్సీ. నిజంగా బూతు సార్ ఎట్లా పడితే అట్లని తిట్టి కింద పడేసి తన్నిండు సార్, ఇలా తన్నిండు, ఇలా తన్నిండు సార్ బలవంతంగా తన్ని. చాలా ఇబ్బంది పెట్టింది సార్. సార్ మీకు దండం పెడతా, నేను కొరియర్ సర్వీస్ లో చేసుకుంటానని చెప్పింది సార్. నాకు 3 పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళని పోషించుకోవాలి సార్. మీకు దండం పెడతా, ఆ డబ్బులు ఎట్లా అట్లా నేను ఇప్పిస్తా సార్ అని చెప్పిన కూడా ఏం లేదు సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.